హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి బీఎడ్ ఎగ్జామ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బీఎడ్కి సంబంధించిన హాల్ టికెట్, ఒక జిరాక్స్ పేపర్ లాగా ఉంటుంది. అయితే ఇది ఆచార్య నాగార్జున వాళ్ళు ఇచ్చిన హాల్ టికెట్, 2022కి సంబంధించింది. ఫస్ట్ అయితే దీంట్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్, అంటే మీరు ఏ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి, అలాగే మీ కాలేజ్ నేము, క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, మెథడాలజీ, ఈ వివరాలన్నీ ఉంటాయి. అయితే ఈ మెథడాలజీ వచ్చేసరికి మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీరు ఏ పెడగాగీ అయితే చూస్ చేసుకుంటున్నారో అది మీరు కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే హాల్ టికెట్ వచ్చేసరికి మీకు తప్పుగా ప్రింట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ టైము, మీకు సంబంధించిన ఎగ్జామ్ టైము. ఇది వచ్చేసి థర్డ్ సెమ్కి సంబంధించింది కాబట్టి 2 to 3:30 ఉంది. అదే ఫస్ట్ సెమ్ రాసే వాళ్ళకైతే ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి 1.5 అవర్ టైం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ అండ్ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం డేట్స్, అలాగే ఏ డే. నెక్స్ట్ వచ్చేసి ఎపిఎన్ సబ్జెక్ట్స్, అంటే మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ లిస్ట్ అనేవి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే పెడగాగి ఎలా చూస్ చేసుకోవాలో తెలియక స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఈ హాల్ టికెట్లు అనేది కొంచెం మెథడాలజీ దగ్గర మిస్టేక్స్ పడుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు తెలుసుకొని అక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సరిగ్గా ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, అయితే ఎగ్జామినేషన్ హాల్ ముందు వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో అనే డీటెయిల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి 17 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఇంపార్టెంట్ వరకు చూసుకుంటే 4th పాయింట్ వచ్చేసి మీకు బుక్లెట్ ఇస్తారు కదా, ఆ బుక్లెట్ అంటే లోపల పేజెస్లో మీరు ఎక్కడ కూడా మీ నేమ్ రాయకూడదు, ఓన్లీ ఓఎంఐ షీట్ మీద రాయాలి. అలాగే ఆ ఓఎంఐ షీట్ మీద మీ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, మీ నేము, అలాగే మీరు ఏ పెడగాగి ఇవన్నీ ప్రింట్ అయ్యి ఉంటాయి. అవి మీ నేమ్ కరెక్ట్గా ఉందా, మీ నేమేనా అని కరెక్ట్గా చెక్ చేసుకోండి. 6th పాయింట్ వచ్చేసి మీకు రావాల్సిన క్వశ్చన్ పేపర్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చెప్పా కదా సమ్టైమ్స్ మీరు చేసిన మిస్టేక్స్ వల్ల మెథడాలజీ మిస్టేక్ పడుతుందని. సో అప్పుడు మీకు వేరే క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పెడగాకి సంబంధించిన క్వశ్చన్ పేపరా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. 9th పాయింట్ వచ్చేసి డు నాట్ రైట్ ఇన్ ద లెఫ్ట్ మార్జిన్ ఎక్సెప్ట్ ద క్వశ్చన్ నెంబర్. సో బుక్లెట్ మీద లెఫ్ట్ మార్జిన్ అనేది వాళ్ళు ఇస్తారు, దాంట్లో మీరు క్వశ్చన్ నెంబర్ ఒకటే రాయాలి, 2A 3B ఈ విధంగానే రాయాలి. దానికి మించి మీరు ఇన్ కేస్ పాయింట్స్ లాగా రాస్తే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అని లెఫ్ట్ మార్జిన్లో రాయకూడదు. 12th పాయింట్ చూసుకుంటే మీకు ఇచ్చిన బుక్లెట్లోనే ఆన్సర్స్ అన్నీ రాయాలి, ఎడిషనల్ షీట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. ఇవన్నీ మీరు ఒకసారి చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, అయితే దీన్ని 3 పాయింట్స్గా కనుక డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది, తర్వాత బుక్లెట్ అనేది ఫస్ట్ హాఫ్ 32 పేజెస్ ఉంటే, హాఫ్ పేజెస్ వరకు రూల్ పేపర్స్ ఉంటాయి, మిగతా హాఫ్ వైట్ పేపర్స్ ఉంటాయి. ఇదైతే ANU వాళ్ళకి సంబంధించిందండి, వేరే యూనివర్సిటీలో కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది, కానీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇన్ కేస్ యూనివర్సిటీ డిఫరెన్స్ ఏమైనా ఉందేమో అని. సో ఇక్కడ ఓఎంఆర్లో అయితే మీ పేరు, మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటే మీ సిగ్నేచర్ ఒకటి మాత్రమే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రూల్ పేపర్, అలాగే వైట్ పేపర్స్ ఉంటాయి. అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి స్పీడ్, టైం, క్రియేటివిటీ, ఫోకస్, ప్రజెంటేషన్. ఇక్కడ బీఎడ్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది బీఎడ్ చదివే వాళ్ళు టైం గ్యాప్ ఉంటుంది, అంటే ఇయర్ గ్యాప్ ఉంటుంది, కొంతమంది జాబ్ చేస్తానో, కొంతమంది 1 ఇయర్ ఆగి, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇలా అందరూ రాస్తూ ఉంటారు. కొంతమందికి స్పీడ్గా రాసే గ్రిప్ అనేది పోయిద్ది. సో ఎగ్జామ్స్ ముందు మీరు రికార్డ్స్ కానీ ఏమైనా రాస్తారు కదా, అవి స్పీడ్గా రాయటానికి ట్రై చేయండి, అప్పుడు మీకు గ్రిప్ అనేది ఉంటుంది. అలాగే మీకు స్లోగా రాస్తే టైం అనేది అస్సలు సరిపోదు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం, అయితే ఈ టైం లిమిట్ కనుక చూసుకుంటే మీకు 80 మార్క్స్ పేపర్ 3 అవర్స్ టైం ఉంటుంది. ఈ 3 అవర్స్ టైంలో మీరు 10 షార్ట్ ఆన్సర్స్ రాయాలి, అలాగే 2 ఎస్సేస్ రాయాలి. మీకు వచ్చినాయి అని రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు టైం ఉండదు, షార్ట్ ఆన్సర్ 1.5 పేజ్ వరకే అడుగుతారు. సో మీరు నాకు ఈ షార్ట్ ఆన్సర్ వచ్చు అని 2 పేజెస్ అలా రాసుకుంటే మీకు ఎస్సేస్ రాయటానికి అసలు టైం ఉండదు. మీరు ఎన్ని పేజెస్ రాసినా మీకు వచ్చేది 5 మార్క్స్ ఆ షార్ట్ ఆన్సర్కి. మీరు టైం పెట్టుకుంటే 2 అవర్స్ షార్ట్ ఆన్సర్స్ రాయటానికి, 1 అవర్ ఎస్సే రాయటానికి, ఇలా టైం సెట్ చేసుకొని కరెక్ట్గా ఆ టైం వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.
అదే 40 మార్క్స్ పేపర్ అయితే 1.5 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ మీరు 5 షార్ట్స్ రాయడానికి టైం సెట్ చేసుకుంటే 30 మినిట్స్లో ఎస్ఏ అనేది కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ. అయితే ఇక్కడ క్రియేటివిటీ కూడా ఎందుకు మెన్షన్ చేశారంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే బీఎడ్ అనేది ఓన్లీ సర్టిఫికేట్ కోసం కాదు, మీరు ఫ్యూచర్ టీచర్స్, టీచర్స్ అంటే మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ లెవెల్, వాళ్ళ లెవెల్ ఆఫ్ మైండ్కి ఇప్పుడు రీచ్ అవ్వాలంటే మీకు ఇంకా చాలా నాలెడ్జ్ కావాలి. ఇలా సర్టిఫికేట్ కోసం చదివితే సరిపోదు. నేను కూడా మీ టైం అయితే అసలు వేస్ట్ చేయను. మీరు నా వీడియోస్ కనుక చూసుకుంటే 10 మినిట్స్ అలా ఆ విధంగానే ఉంటుంది. ఆ 10 మినిట్స్లోనే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్ కాదు, ఓన్లీ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో కమింగ్ టు ద పాయింట్, క్రియేటివిటీ. అయితే మేము డిగ్రీలో చదివేటప్పుడు జువాలజీకి 2 లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. ఒక లెక్చరర్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఏముందో కరెక్ట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము చదువుకునేటప్పుడు డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట, ఓకే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇది రాస్తే సరిపోతుంది. నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆమె నోట్స్ రాస్తే చాలు, ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇంకొక లెక్చరర్ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ఆ మ్యామ్ పిహెచ్డి కంప్లీట్ చేశారనమాట, మాకు కూడా పిహెచ్డి లెవెల్లోనే చెప్పేవాళ్ళు. చెప్పేటప్పుడు అంత 50% మాత్రమే అర్థమయ్యేది. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటే తప్ప ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కూడా అర్థమయ్యేది కాదు. ఒక టాపిక్ చెప్తూనే వేరే టాపిక్ తీసుకొచ్చి దానికి దీనికి ఉన్న మధ్య సంబంధాన్ని చెప్తూ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదన్నమాట. అయితే ఆ వే ఆఫ్ టీచింగ్ అనేది మాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఈ బీఎడ్లో అనేది కొన్ని టాపిక్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు కమ్యూనికేషన్ కనుక చూసుకుంటే 1st సెమ్లో ICTలో ఉంటుంది, కమ్యూనికేషన్ ఒక టాపిక్ గురించి ICTలో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు అదే టాపిక్ చూసుకుంటే బీఎడ్ 3rd సెమ్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా సేమ్ టాపిక్స్ ఒక్కొక్కసారి కొంచెం డిఫరెన్స్తో రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అని బ్లైండ్గా ఫిక్స్ అవ్వకుండా ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే ఏ సెమ్లో అయినా ఏ సబ్జెక్ట్లో అయినా ఆ టాపిక్కి సంబంధించిన మ్యాటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. మీకు ఏం తెలుసో ఏమొచ్చో అదే మీరు రాయండి. వేరే వాళ్ళు స్పీడ్గా రాసేస్తున్నారు, వాళ్ళకి వచ్చినాయేమో. సో ఈ థాట్స్ అన్నీ మైండ్లో నుంచి తీసేసేయండి. లాస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంటేషన్. పేపర్స్ ఫిల్ చేయాలనే ఇంటెన్షన్తో రాయకుండా కొంచెం నీట్గా రాయండి. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆన్సర్ తెలియకపోయినా అంటే మీరు పర్ఫెక్ట్గా చదవకపోయినా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కొంచెం దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తే షార్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, మీకు సరిపోతుంది. అలా అని ఎగ్జామ్ రాసేటప్పుడు కలర్ పెన్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ బ్లాక్ పెన్, బ్లూ పెన్ ఆర్ పెన్సిల్ ఈ 3 యూజ్ చేయాలి. అలాగే ఏ క్వశ్చన్ కూడా లీవ్ చేయొద్దు. 80 మార్క్స్ పేపర్ అయితే 10 షార్ట్ ఆన్సర్స్, 2 ఎస్ఐస్. 40 మార్క్స్ పేపర్ అయితే 5 షార్ట్ ఆన్సర్స్, 1 ఎస్ఐ. ఈ విధంగా అన్ని అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్క్సే వస్తాయి. పాస్ మార్క్స్ కాదు, ఎక్కువ మార్క్సే వస్తాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.